క్రీడలు చాలా బలంగా ఉంటాయి అధ్యక్ష. దాంట్లో చాలా పిల్లలకు కూడా మంచి వాక్యం ఇది. పిల్లలకు మనం ఏదైతే డ్రగ్స్ విషయంలో ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నామో, ఒకవేళ మనం స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డ్రగ్స్ కూడా తగ్గించే వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆ ఏజ్ అటువంటిది అధ్యక్ష, ఈ చిన్న ఏజ్ నుంచి వాడు ఆ స్పోర్ట్స్ మీద మక్కువ ఉంటే అసలు మన దృష్టంతో వేరే ప్రపంచంతో ఉండదు అధ్యక్ష. ఒక అబ్బాయి బాబు పాప కానీ స్పోర్ట్స్కి అడిక్ట్ అయితే ఇంకా దేనికి అడిక్ట్ కాదు అధ్యక్ష జీవితంలో. అటువంటి మంచి తరుణాన్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా మనమంతా కూడా కృషి చేయాలని కోరుతాను. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ శంకరయ్య. ఈరోజు చాలా సంతోషం అధ్యక్ష, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు క్రీడల పాలిట్న మంచి ఆలోచన. వాళ్ళ గ్రామాలలో యువత అంతా చెడు బానిసలకు గురవుతూ ఉన్నారు, చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం చిన్నప్పుడు చూసినాం అధ్యక్ష, స్కూల్ స్థాయి నుంచే ఒక పీటీ మాస్టర్ ఉండి క్రీడలను ప్రోత్సహించే విధంగా ఆ రోజు విద్యార్థి దశ నుంచి కూడా ఉన్నాం. రాను రాను ప్రభుత్వాలు కూడా ఈ క్రీడల పాలిట కొద్దిగా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తారో, సభలో ఉన్న వాళ్ళందరం కూడా క్రీడలను బాగా అభివృద్ధి చేస్తే ఇవాళ ఆనుముత్యాల లాంటి క్రీడాకారులు శ్రీయర్ గారు అన్నట్టు, లక్ష్మణ్ గారు అన్నట్టు గ్రామీణ స్థాయిలో చాలా నైపుణ్యత కలిగిన క్రీడాకారులు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మా షాద్నగర్లో కూడా ఒక చిన్న గిరిజన బిడ్డ 400 పరుగు పందెంలో కూడా అథ్లెటిక్గా గోల్డ్ మెడల్ సాధించిండు అధ్యక్ష. కానీ ఈ మధ్యలో క్రికెట్ వచ్చిన తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్కు కొద్దిగా కన్మరుగా అవుతూ ఉన్నాయి. కాబట్టి దీనిని అన్ని విధాల ప్రోత్సహించినట్లయితే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులను వెలికి తీస్తే మన రాబోయే కాలంలో ఇవాళ ఒలింపిక్స్ గేమ్స్ రాబోతూ ఉన్నాయి, అప్పటి వరకు మంచి ఆలోచన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మండల స్థాయిలో నుంచి ఈ క్రీడలను ప్రోత్సహించినట్లయితే, మినీ స్టేడియాలు కట్టినట్లయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో కూడా నేను కూడా 3 నెలల సంది నేను వారితోనే అభ్యర్థిస్తూ ఉన్నా. మా దగ్గర ల్యాండ్ ఉంది ముఖ్యమంత్రి గారు, మాకు ఈ క్రీడలకు స్టేడియాలు ఇవ్వాలంటే వారు కూడా ఆదేశించడం జరిగింది. చాలా ధన్యవాదాలు వారికి. 2 మండలాల్లో మా నియోజకవర్గంలో కూడా భూమి అవైలబుల్ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ మినీ స్టేడియాలు ఇచ్చినట్టయితే క్రీడాకారులను ఆదుకున్న వాళ్ళవైతం, క్రీడాకాలం ప్రోత్సహించిన వాళ్ళవైతం, ఈ చెడు యువత చెడు వైపు పోకుండా మనం అరికట్టిన వాళ్ళైతం. ఇవాళ స్పోర్ట్స్కు నిజంగానే కోచర్స్ను కూడా పెట్టవలసిన బాధ్యత ఉంది. గ్రామీణ స్థాయిలో పాఠశాలల్లో కూడా గతంలో ప్రభుత్వాలు కూడా వారు కూడా ప్రయత్నం చేసిరు క్రీడా ప్రాంగణం అని చెప్పి, కొద్దిగా అది నిర్లక్ష్యం చేసిరు ఆ క్రీడా ప్రాంగణాలు కట్టిగని. కోచర్స్నన్న పెట్టి పీటీ మాస్టర్లన్న చక్కగా పెట్టన్న ఆ యొక్క క్రీడలు ప్రోత్సహించినట్లయితే కొద్దిగా బాగా జరిగేది. అది నిరుపాయంగా మారుతున్నాయి. కాబట్టి ఇప్పుడు తీసుకున్న ఏదైతే నిన్న ఒక మంచి కార్యక్రమం, స్కిల్ ఇండస్ట్రీ కూడా ఒక మంచి స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం, క్రీడలను ఏర్పాటు చేయడం చాలా మంచి సందేశం పోతుంది ప్రజలకు, యువతకు ఒక మంచి సమాచారం పోతుంది. కాబట్టి మా నియోజకవర్గంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిన ఇదే సభలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మళ్ళీ మాకు 2 మండలాల్లో భూమి ఉంది కాబట్టి వారు అన్నారు భూమి ఉంటే స్టేడియాలు ఇస్తామని చెప్పారు. 2 మండలాల్లో స్టేడియానికి తగ్గట్టుగా భూమి ఉంది కాబట్టి క్రీడలను ప్రోత్సహించిన వాళ్ళం అయితే కాబట్టి వా